మనకి జ్ఞానాన్ని నేర్పే గురువులు ఉన్నారే. ఎవరినైతే ఈరోజు అవమానకరమైన విషయం మనం చులకన భావంతో చూస్తున్నామో, మీరు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా మీకు ఏబిసిడీలు నేర్పుతుంది, మీకు ఆల్ నేర్పుతుంది, మీకు ప్రతి అక్షరం అక్షరం నేర్పుతుంది ఎవరు? గురువులా కాదా? అసలు ఎప్పుడైనా వారి విలువ తెలుసుకున్నారా? వారే కనుక నేర్పకపోతే, వారే కనుక అంత డెడికేషన్ లేకపోతే, మీకేదో పాఠాలు నేర్పాలంటే పాఠాలు నేర్చుకుంటూ వెళ్ళట్లేదు. మీలో ఒక క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలని, మీలో మోరల్ వాల్యూస్ రావాలని మీ గురించి ఎప్పుడు ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారంటే ముగ్గురే, అమ్మా నాన్న గురువు. అవునా కాదా? నీకు మంచి జరుగుతుందంటే చూసిన వాళ్ళు ఈర్ష్యపడతారు, ముగ్గురు తప్ప అమ్మా నాన్న, నీకు చదువు చెప్పిన నీ గురువు. ఎందుకంటే నువ్వు ఎంత ఎదుగుతే అంత గర్వపడేవారు ఎవరైనా ఉన్నారంటే పేరెంట్స్ మరియు టీచర్స్ వాళ్ళకి ఎంత సెల్యూట్ చేయాలి, ఇంతగా గౌరవించాలి చెప్పండి. గౌరవించాలా అవసరం లేదా? నువ్వు వారిని గౌరవించట్లేదంటే వారి గౌరవం తగ్గదు, నీకు గౌరవం లేకుండా పోతుంది. కాబట్టి రియలైజ్ అవ్వాలి, ఒకరిని నేను గౌరవిస్తే నా గౌరవం తగ్గుతుందా పెరుగుతుందా? నా గౌరవం పెరుగుతుంది. గౌరవానికి అర్హులు ఎవరైనా ఉన్నారంటే పేరెంట్స్ మరియు టీచర్స్. టీచర్స్ని గౌరవించండి, వారి మాటకు ఎదురు చెప్పొద్దు. వారు మిమ్మల్ని భయపెడుతున్నారు, వారు మిమ్మల్ని మీకు పనిష్మెంట్ ఇస్తున్నారంటే వారి కోసమా మీకోసమా? వాళ్ళ మార్క్స్ పెరుగుతాయా మీ మార్క్స్ పెరుగుతాయా? మీ భవిష్యత్తు బాగుంటుందా వారి భవిష్యత్తు? మరి మీ భవిష్యత్తు కోసం వారెందుకు పెయిన్ తీసుకున్నారంటే వారి మనసులో మీరున్నారు కాబట్టి. వారి మనసులో మీరున్నారు కాబట్టి మీ మనసులో కూడా వారి స్థానం ఉండాలి. ఉండాలా వద్దా? మీకు విషయం చెప్తాను, డిఫరెన్స్ డిఫరెన్స్ అండి. ఇంతకుముందు ఉన్న చదువులకి ఇప్పుడున్న చదువులకి డిఫరెన్స్ అండి. ఇంతకుముందు ఎంత చదువుకుంటే అంత జ్ఞానం వచ్చేది, ఎంత చదువుకుంటే అంత విజ్ఞానం వచ్చేది, ఎంత చదువుకుంటే అంత బుద్ధి వివేకాలు వచ్చాయి. ఈరోజు ఎంత చదువుకుంటే అంత పెద్ద స్కామ్లు చేస్తున్నారు. అవునా? చిన్నవాడు చిన్న దొంగతనం చేసుకుంటే పెద్ద చదువులు చదివినాడు పెద్ద దొంగతనాలు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? పునాది సరిగ్గా లేదు, చదువుకునేటప్పుడు టీచర్కి వాళ్ళ గౌరవం ఇవ్వట్లేదు. అప్పుడు వాళ్ళ వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది ఏబిసిడీలు పుస్తకాలు లెసన్స్ కాదు, వాళ్ళ దగ్గర మోరల్ వాల్యూస్ నేర్చుకోండి. వారిని చూడండి, మీ ముందు క్లాస్ చెప్తున్నారంటే వాళ్ళు మాట్లాడే మాటలు కాదు, వారి నడవడిక చూడండి, వారి విధానం చూడండి, వారి అటిట్యూడ్ చూడండి. వారి దగ్గర అన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేయండి. వారు నేర్పడం కోసమే వారి జీవితాన్ని అంకితం చేశారు. అవునా? వారు యాజ్ అ టీచర్గా ఉన్నారంటే వారు వేరే పని చేసుకోలేరా? వేరే ప్రొఫెషన్ వాళ్ళు వెళ్ళలేరా? వెళ్ళొచ్చు. ఈరోజు టీచర్ అంటే ప్యాషనబుల్గా టీచర్ ఉన్నారు, చాలా ప్యాషన్తో ఉన్నారు. మేము వందల వేల మందిని తీర్చిదిద్దాలి, నా దేశ భవిష్యత్తు కోసం ఈ పిల్లల్ని మంచి పౌరులుగా చేయాలన్న ఆలోచనతో వాళ్ళు టీచర్స్గా ఉన్నారు. వారిని గుర్తించండి, మీ చూపు మార్చి చూడండి. ఈ విషయాలు మీకు కనిపిస్తుంది టీచర్స్. గురువేరా మన ప్రగతికి మూలం, ఆ గురువు విలువ తెలుసుకునుట శిష్యుల ధర్మం. గురువేరా మన ప్రగతికి మూలం, ఆ గురువు విలువ తెలుసుకునుట శిష్యుల ధర్మం. తల్లిదండ్రి భగవంతుడు గురువే కదరా, కల్ల నిజము తెలియచేయు దైవమతడురా. తల్లిదండ్రి భగవంతుడు గురువే కదరా, కల్ల నిజము తెలియచేయు దైవమతడురా. గురువేరా మన ప్రగతికి మూలం, ఆ గురువు విలువ తెలుసుకొనుట శిష్యుల ధర్మం. తనకున్నా లేకున్నా చెప్పుకోడురా, మనం చదవకుంటే రాయకుంటే ఒప్పుకోడురా. తనకున్నా లేకున్నా చెప్పుకోడురా, మనం చదవకుంటే రాయకుంటే ఒప్పుకోడురా. గురువేరా మన ప్రగతికి మూలం, ఆ గురువు విలువ తెలుసుకొనుట శిష్యుల ధర్మం. ఆ గురువు విలువ తెలుసుకొనుట శిష్యుల ధర్మం. పయనించే మార్గాలకు మార్గమతడురా, మనకు కడదాకా తోడుండే జ్ఞానమతడురా.
పయనించే మార్గాలకు మార్గమతడురా, మనకు కడదాకా తోడుండే. వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయటం లేదు. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.